గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ప్రైజ్ ద లార్డ్ మరి ఈ వారానికి 29 వారాలు అయ్యింది మరి ఈ దినాలన్నింటిలో కూడా దేవుడు మనతో ఉండి మన కార్యక్రమాలు సండే స్కూల్ కార్యక్రమాలు చేయడానికి తన కృపను అనుగ్రహించాడు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం మరి సహకరించినటువంటి సంఘ కార్యవర్గానికి మరి అదే విధంగా సిఎఫ్ టీం వారికి పాస్టర్ చార్లీ మోజెస్ గారికి జోషి మధుకి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ వారం అంతా సిఎఫ్ టీం వారు ఉన్నారు కార్యక్రమాన్ని మీకు అందజేస్తారు మీ దయతో ఆలకించి మరి వాక్యాన్ని నేర్చుకోవాలని ఎంత శ్రమపడి చేస్తున్నాం ప్రోగ్రామ్ని మరి ఆలకించి వాక్యాన్ని నేర్చుకుని పాటలు నేర్చుకొని దేవుని మహిమపరుస్తారని ఆశపడుతున్నాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి మరి గత 29 వారాలు మీరు కాచి కాపాడి నడిపించినందుకు మీకు వందనాలు తండ్రి కార్యక్రమాలు ఎక్కడ కూడా నిరాటంకంగా నానా ఇబ్బంది లేకుండా నిరాటంకంగా సాగినందుకు వందనాలు చెల్లిస్తున్నాం మరి అదేవిధంగా పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకున్న ఆయన పాస్టర్ గారిని ముట్టి స్వస్థపరచండి నడిపించండి ఆయన బిడ్డలైనటువంటి చిన్న బిడ్డలైనటువంటి వారందరినీ కూడా నాయన అన్ని కాపుదల్లో అప్పగించుకుంటున్నాం సహాయం చేయండి సండే స్కూల్ బృందాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ఈ కార్యక్రమం ఆది నుండి అంతం వరకు మీరే ఉండి నడిపించి సహాయం చేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ పిల్లలు మీరు ఎప్పుడైనా ఏదైనా క్విజ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారా ఈ క్విజ్ కాంపిటీషన్స్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటిని వింటే సరిపోతుందా పాటించాలా పాటించాలి కదా ఉట్టి వింటే సరిపోదు అయితే జీవితంలో మనము డిస్క్వాలిఫై అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలో మనము పాట ద్వారా నేర్చుకుందాము పాట యొక్క అర్థాన్ని వివరిస్తాను జాగ్రత్తగా వినండి జీవము గల యేసు రారాజు నాలో జీవించుచున్నాడు మరి పిల్లలు జీవము గల యేసు రారాజు అంటే రాజులకు రాజైన యేసు ప్రభు నీలో జీవిస్తున్నాడు మరి నిజంగా జీవిస్తున్నాడా ఎవరైతే ఆయనని సొంత రక్షకునిగా అంగీకరించారో వాళ్ళ హృదయంలో యేసు ప్రభు ఉన్నాడు అయితే యేసు ప్రభు నీ జీవితంలో జీవిస్తున్నాడు కాబట్టి నువ్వేం చేయాలి ఆయన కోసము జీవించాలి అనుదినము నువ్వు చేసే ప్రతి ఒక్క విషయంలో ఆయనను గూర్చి ఆలోచిస్తూ జీవించాలి మొదటి చరణము శత్రువును ప్రేమించేదా అందరికీ మంచి చేసేదా దేవుడు చెప్పాడు కదా మనము శత్రువుని ప్రేమించాలి అంటే మనకిష్టమున్న వాళ్ళని ప్రేమించి మనం ఎవరైతే కోరుకుంటామో వాళ్ళతో బాగుండడమే కాదు కానీ అందరితో బాగుండాలి మనల్ని ఎవరైనా ద్వేషించినా మనం వాళ్లకు ప్రేమ చూపించాలి అందరికీ మంచి చేసేదా అంటే మనకు వీలైనంత వరకు అందరికీ మంచి చేయాలి మరి రెండో చరణము
యేసు వార్తను ప్రకటించేదా, యేసుతోనే జీవించేదా. యేసు వార్తను ప్రకటించేదా అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పాపులైన మనుషుల కోసము ఆయన ప్రాణాలను అర్పించి మళ్ళీ తిరిగి లేచి మన శిక్షను ఆయనపై తీసుకున్నాడు అనే విషయాన్ని మనం అందరికీ తెలియపరచాలి. మరి మనము ఎలా చెప్పగలము? ఒకవేళ ముందు మనం యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మనం అందరికీ చెప్పగలము. మరి ఆయన వాక్యానుసారంగా కూడా మనము జీవించాలి. అంటే ఏదైతే వింటామో దాని ప్రకారంగా జీవించాలి. మరి నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే పిల్లలు, నువ్వు ఏదైతే వింటావో, అంటే దేవుని వాక్యం ద్వారా ఏదైతే వింటావో దాని ప్రకారంగా నువ్వు జీవించాలి. నువ్వు దాని ప్రకారంగా జీవించినప్పుడు మాత్రమే నువ్వు వెళ్ళి ఇతరులకు యేసు ప్రభు గురించి చెప్పగలవు. ఎందుకంటే నీ జీవిత విధానము ఆయన వాక్యానుసారంగా ఉంటుంది కాబట్టి. మరి యేసు ప్రభు కోసము జీవించడము అనేది ఆయన బిడ్డలు మాత్రమే చేయగలరు. కాబట్టి నువ్వు ఒకవేళ యేసు ప్రభుని ఇంకా నీ హృదయంలోకి చేర్చుకోలేదు అన్నట్లయితే ఈరోజు నువ్వు బైబిల్ లెసన్ టైంలో జాగ్రత్తగా వినొచ్చు. ఆయన వాక్యానుసారంగా నువ్వు ఎలా జీవించాలి, నువ్వు ఆయన బిడ్డ అయిన తర్వాతనే తెలుసుకోగలవు. కాబట్టి నువ్వు లెసన్ టైంలో జాగ్రత్తగా విను. మరి ఇప్పుడు పాటను ఇంకొకసారి పాడతాం పిల్లలు, మీరు జాగ్రత్తగా విని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. పిల్లలు, మీరు రోడ్ మీద వెళ్తున్నప్పుడు సైన్ బోర్డ్స్ గమనించారా? అది ఎవరు పెట్టారు? పోలీసు వాళ్ళు పెట్టారు. ఎందుకు? నువ్వు దాన్ని చదివి పాటించాలని రోడ్ సైన్స్ ని రోడ్ మీద పెట్టారు. అలానే దేవుడు కూడా మనం పాటించడానికి ఏమి ఇచ్చాడో మన కంఠత వాక్యంలో మనము నేర్చుకుందాం. లూకా 11:28, దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. లూకా 11:28. పిల్లలు, ఇది దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం బైబిల్. బైబిల్ రెండు భాగాలుగా విభజించబడింది, ఒకటి పాత నిబంధన, మరొకటి క్రొత్త నిబంధన. మన కంఠత వాక్యం క్రొత్త నిబంధనలో రెండవ సువార్తలో రాయబడి ఉంది, లూకా 11:28. పిల్లలు, మన కంఠత వాక్యాన్ని మనం యాక్షన్స్ ద్వారా నేర్చుకుందాము. నా వెనుక మీరు చేయండి. లూకా 11:28, దేవుని వాక్యము విని దానిని గైకోను వారు మరి ధన్యులని చెప్పెను. లూకా 11:28. మరోసారి మనం చేసుకుందాం పిల్లలు, నా వెనుక మీరు చెప్పండి. లూకా 11:28, దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. లూకా 11:28. పిల్లలు, దేవుని వాక్యము అంటే దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు.
విని అంటే వినడం. నువ్వు ఎక్కడ వింటున్నావు దేవుని వాక్యము? ఇంట్లో వింటున్నావు, స్కూల్లో, చర్చ్ లో, సండే స్కూల్లో, ఇప్పుడు ఆన్లైన్ లో కూడా నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు. దేవుని వాక్యము విని దానిని గైకొను వారు. గైకొనడం అంటే పాటించడం, దాని ప్రకారంగా చేయడం, లోబడడం. నువ్వేం చేయాలి? దేవుడు ఏమైతే నీతో మాట్లాడతాడో దాన్ని నీవు లోబడాలి, దాన్ని నీవు పాటించాలి. దేవుని మాటలు విని నువ్వు మర్చిపోవాలా? లేదు పిల్లలు. దేవుడు నీతో ఏమైతే మాట్లాడతాడో, దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు, సరిదిద్దుకోమని చెప్పినప్పుడు నువ్వు వెంటనే లోబడాలి. దేవుని వాక్యానుసారంగా నీవు జీవించాలి. మరి ధన్యులని చెప్పాను. ధన్యులు అంటే దీవించబడడం. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళు దీవించబడతారని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసు ప్రభు చెప్తున్నాడు. పిల్లలు, యేసు ప్రభుని హృదయంలో ఉన్నట్లయితే నీవు దేవుని వాక్యాన్ని చదివి వినడం మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యానుసారంగా దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారంగా నీవు జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. యేసు ప్రభుని హృదయంలో లేకపోతే నీవు దేవుని వాక్యాన్ని చదవలేవు, వినవు, వినినా దాని ప్రకారం నీవు జీవించలేవు. కాబట్టి నీవు యేసు ప్రభుని హృదయంలోకి రమ్మని అడగాలి. ఈ రోజు లెసన్ టైం నువ్వు జాగ్రత్తగా విన్నట్లయితే నువ్వు ఎలా యేసు ప్రభుని హృదయంలోకి రమ్మని అడగాలో నువ్వు నేర్చుకుంటావు. అప్పుడు నీవు కూడా యేసు ప్రభు మాటలను, దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా నీవు జీవించగలవు. పిల్లలు, మన కంటత వాక్యాన్ని మనం మరోసారి చేసుకుందాం. నా వెనుక మీరు చెప్పండి. లూకా 11:28. దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. లూకా 11:28. పిల్లలు, మనం మరోసారి చేసుకుందాం. నా వెనుక మీరు చెప్పండి. లూకా 11:28. దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. లూకా 11:28. పిల్లలు, మీకు ఎంతమందికి చదవడం అంటే చాలా ఇష్టం? బుక్స్ అయినా ఏమైనా చదవడం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లేచి నిలబడి నాతో పాటు కంఠత వాక్యాన్ని చేయండి. లూకా 11:28. దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. లూకా 11:28. పిల్లలు, ఎవరికి వినడం అంటే ఇష్టం? మాటలైనా పాటలైనా ఏమైనా వినడం అంటే ఇష్టపడే వాళ్ళు లేచి నిలబడి నాతో పాటు కంఠత వాక్యాన్ని చెప్పండి. లూకా 11:28. దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. లూకా 11:28. పిల్లలు, మనం ఈరోజు కంఠత వాక్యంలో ఏమని నేర్చుకున్నాము? చదవడము వినడము సరిపోదు, ఏం చేయాలి? దాని ప్రకారం జీవించాలి, అంటే దానిని గైకొనువారు. కాబట్టి ఎవరెవరు గైకొనాలి? నేను మాత్రమే గైకొనాలా, లేదా నీవు మాత్రం గైకొనాలా? ప్రతి ఒక్కరూ గైకొనాలి కదా. కాబట్టి అందరూ నాతో పాటు కలిసి చెప్పండి. లూకా 11:28. దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పాను. లూకా 11:28. పిల్లలు, మనం చివరిసారిగా అందరం కలిసి చెప్పుకుందాం. లూకా 11:28. దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. లూకా 11:28. వెరీ గుడ్. పిల్లలు, దేవుని వాక్యం వినకముందు ప్రార్థన చేసుకుందాము. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి. ప్రేమ గల ప్రభు, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీరు ఏదైతే మాట్లాడతారో దాని ప్రకారంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. పిల్లలు, మీరు ఎప్పుడైనా రన్నింగ్ రేస్ లేదా అథ్లెటిక్స్ అనేక గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారా? ప్రతి ఒక్క గేమ్కి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారంగానే ఆడాలి. ఒకవేళ ఆ రూల్స్ని బ్రేక్ చేస్తే ఏం చేస్తారు రెఫరీ? ఫౌల్ అని వాళ్ళకి ఫైన్ వేస్తారు లేదా డిస్క్వాలిఫై చేసేస్తారు. మరి కొన్ని గేమ్స్లో
రెడ్ కార్డ్ ఇస్తారు అంటే ఇంకా మళ్ళీ ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేయలేరు కదా మరి పిల్లలు మన జీవితంలో కూడా దేవుడు మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు వాటిని మనము పాటించాలి లోబడుతూ జీవించాలి యేసు ప్రభు అనేక మందితో ఉపమానాల ద్వారా మాట్లాడేవారు అయితే ఒక రోజు కొంతమందితో మాట్లాడుతూ యేసు ప్రభు ఇద్దరు వ్యక్తుల గురించి వాళ్ళతో చెప్పాడన్నమాట ఒక అతను చాలా జ్ఞానవంతుడు చాలా తెలివి అన్నమాట ఆయన ఎంతో కష్టపడుతూ ఒక మంచి అద్భుతమైన ఇల్లు కట్టుకున్నాడు కానీ ఆయన ఏం చేశాడో తెలుసా ఇల్లుని కట్టడానికి ముందు బాగా ఆలోచించాడు ఇది ఎలా కట్టాలి ఎక్కడ కట్టాలి దీనికి ఏమేం అవసరము అవన్నిటిని ఆలోచించుకోవడమే కాకుండా ఆయన ఏం చేశాడంటే ఒక మంచి రాయి ఉన్న చోటు దగ్గర వెతికి అక్కడైనా ఇల్లుని కట్టుకున్నాడు అన్నమాట కట్టుకోవడమే కాకుండా ఆయన ఏం చేశాడంటే ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త చూపించాడు అయితే ఆయన ఆ ఇంట్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ప్రతిరోజు నాకు నా ఇల్లు చాలా నచ్చింది అని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మనకు కూడా మన ఇంట్లో ఉండాలంటే ఇష్టం కదా ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాగుంది అని మంచిగా ఎంజాయ్ చేస్తాము అయితే ఇతను కూడా తన ఇల్లు అంటే ఆయనకు చాలా ఇష్టమైంది ఆయన ఇంట్లో ఉంటూ ఒకరోజు ఒక పెద్ద తుఫాన్ వచ్చిందన్నమాట అప్పుడు ఏమైంది చాలా వరదలు వచ్చేసాయి నీళ్ళు వచ్చాయి ఆయన ఇల్లు అయ్యో నా ఇంటికి ఏమైపోతుంది అని అనుకున్నాడా లేదు అస్సలు భయపడలేదు ఎందుకంటే ఆయన ఇల్లుని ఆయన ఎలా కట్టుకున్నాడో ఆయనకు తెలుసు కాబట్టి నా ఇంటికి ఏమి కాదు అని అనుకున్నాడు అయితే వాస్తవంగానే పిల్లలు వర్షం పడింది నీళ్లు పైకి రేగుతున్నాయి కానీ ఆయన ఇంటికి ఏమి కాలేదు ఆయన ఏదైతే నేర్చుకున్నాడో ఆయన ప్లాన్ ప్రకారము చేశాడు కదా మరి పిల్లలు నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే దేవుడు మనకిచ్చిన ప్లాన్ ఏంటో తెలుసా దేవుని వాక్యం నువ్వు దేవుని వాక్యం ఉట్టి వినడమే కాదు కానీ దాని ప్రకారంగా జీవించాలి అంటే దాంట్లో ఏదైతే రాయబడి ఉన్నదో దానికి లోబడుతూ జీవించాలి ఇది మనకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అయితే నీ హృదయంలో యేసు ప్రభు లేనట్లయితే నువ్వు అలా చేయలేవు ఎందుకంటే నీకు దేవుని సహాయము లేదు కాబట్టి అయితే ఈ జ్ఞానవంతుడైతే చాలా తెలివిగా ఇల్లు కట్టుకున్నాడు మంచిగా ఉంది వర్షం వచ్చినా ఏం అవ్వలేదు ఎలాంటి ప్రమాదము లేదు అయితే యేసు ప్రభు ఇంకొక వ్యక్తి గురించి చెప్పాడు ఇతనేమో అలాగా చూసి నేను ఇక్కడ ఇల్లు కట్టేసుకుంటాను అని ఏం చేశాడో తెలుసా చాలా మట్టి ఉన్న చోట్ల వెళ్ళి నాకు చాలా బాగా నచ్చింది నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను అని చెప్పి ఆ మట్టి మీద ఎలాంటి ఆలోచన లేకుండా చాలా బుద్ధిహీనంగా అక్కడ ఇల్లు కట్టుకున్నాడు అక్కడ ఇల్లు ఇంకా పెద్దగా కట్టుకున్నాడు చిన్న ఇల్లు కూడా కాదు పెద్దగా ఇల్లు కట్టుకొని అబ్బా చాలా బాగుంది నా ఇల్లు నా ఇంటిలాగా ఎవ్వరి ఇల్లు లేదు అని చాలా ఆయన గర్వంగా కూడా ఆలోచించుకుని ఉంటాడు బహుశా అయితే అక్కడ ఆయన ఇంట్లో నివసిస్తున్న సమయంలో హఠాత్తుగా ఒకరోజు పెద్ద తుఫాన్ వచ్చింది ఆ పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు బాగా వర్షం పడుతుంది వరదలు వచ్చాయి నీళ్ళేమో పైకి వచ్చేసరికి ఆ ఇల్లు ఏమైందో తెలుసా టమాలని కింద పడిపోయింది అయ్యో ఆయన ఇల్లు నిలబడిందా లేదు ఆయన ఇల్లు పడిపోయింది ఆయన ఇలాంటి ఆలోచన పెట్టకుండా చాలా బుద్ధిహీనంగా ఇల్లు కట్టుకున్నాడు కదా అయితే యేసు ప్రభు ఏమని చెప్పాడో తెలుసా నువ్వు నీ జీవితాన్ని దేవుని వాక్యముపై కట్టుకోవాలని చెప్పాడన్నమాట ఎందుకంటే చాలా మంది దేవుని వాక్యానికి లోబడరు పిల్లలు అది చాలా తప్పు కదా అలాంటి తప్పు పనులను బైబిల్లో పాపమని అంటారు అంటే
నీకిష్టానుసారంగా నువ్వు జీవించడము, బుద్ధిహీనంగా ప్రవర్తించడము, ఇంకా ఇతరులకు హాని కలిగించడము, నీకు నువ్వు కూడా హాని కలిగించడము. ఎలాగా? ఒకవేళ నువ్వు బహుశా అమ్మ నాన్న ఏదైతే చేయొద్దు అని చెప్తారో అదే చేస్తూ ఉంటావు, లేదా ఇతరులకు ఏదైనా హాని కలుగుతుంది అని నీకు తెలిసినప్పటికీ నువ్వు అదే చేస్తూ ఉంటావు. అలాంటివి దేవునికి అస్సలు ఇష్టం ఉండదు పిల్లలు. నువ్వు ఇలాంటి తప్పు పనులు చేసినా చేయకపోయినా దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాపం చేశారు. అంటే నువ్వు కూడానా? అవును, నువ్వు కూడా. మరి ఎప్పుడైతే నువ్వు ఇంట్లో ఏదైనా తప్పు చేసినప్పుడు మమ్మీ డాడీ ఏం చేస్తారు? శిక్షిస్తారు కదా. మరి దేవుడు పాపంకు ఒక శిక్ష పెట్టాడు. అదేంటో తెలుసా పిల్లలు? దేవుని నుంచి దూరం అయిపోవడం. అంటే నీ పాపము నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది. చాలా బాధకరమైన విషయం కదా. ఎలాంటి పాపంకైనా అదే శిక్ష. ఎవరైతే దేవుని వాక్యంపై వాళ్ళ జీవితాన్ని కట్టుకోరో వాళ్ళు నాశనానికి గురి అవుతారు అని యేసుప్రభు చెప్పాడు కదా. మరి ఒక్కసారి పిల్లలు, యేసుప్రభు ఇంకొక ఉపమానం చెప్పాడు. ఆయన ఉన్న ప్రజలందరితో ఏమని మాట్లాడాడంటే, ఒక తండ్రి ఆయన కుమారుల దగ్గరికి వెళ్ళి, ఇగో ఈరోజు నాకు కొంచెం పనున్నది, నా పని చేసి పెడతారా అని చెప్పాడనమాట. అయితే ఆ మొదటి కుమారుడు, అబ్బా నేనేం చేయను పో, నేనెందుకు చేయాలి, నాకు ఎలాంటి పనులు అప్పచెప్పొద్దు, నేను అసలే నా పాటికి నేను ఉండడం నాకు ఇష్టము, నీకు ఎలాంటి సహాయం చేయలేను పో అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఇంకో కుమారుడి దగ్గరికి వెళ్ళి, నానా నానా నువ్వన్నా నా పని చేసి పెడతావా, నాకు కొంచెం సహాయం అవసరము, నువ్వు కొంచెం ఆ పని చేసి పెడతావా అని నాన్నగారు అడిగినప్పుడు ఆ కుమారుడేమో, ఆ నేను చేస్తానులే నానా, నేనున్నాను కదా, నీకెందుకు, అంతా నేనే చేసి పెట్టేస్తాను, నువ్వు ఎలాంటి భయం పెట్టుకోకు, నువ్వు వెళ్ళి హ్యాపీగా ఉండు అని ఆ తండ్రికి చెప్పాడనమాట. ఆ తండ్రి ఆ కుమారునికి పని చెప్పాలని ఎంతో ఆసక్తితోని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఆ తండ్రి వాళ్ళని ఆయన సొంతముగా భావించాడు. మరి మీకు తెలుసా పిల్లలు, ఆ తండ్రి ఆ కుమారులను ప్రేమించి వాళ్ళకు పని అప్పచెప్పడం కంటే గొప్ప ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుడే నిన్ను సృష్టించాడు కాబట్టి. దేవుడు నిన్ను తయారు చేశాడు. దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉన్నదో తెలుసా పిల్లలు? నా తల్లి గర్భమందు నీవు నన్ను నిర్మించితివి అని రాయబడి ఉన్నది. అంటే దేవుడే నిన్ను సృష్టించాడు. నువ్వు ఈ లోకానికి పొరపాటున రాలేదు. దేవుడు నీ జీవితంలో ఒక ఉద్దేశము కలిగి నిన్ను ప్రేమించి సృష్టించాడు. ఆ గొప్ప దేవుడు సృష్టికర్త. ఈ లోకమంతటిని సృష్టించిన దేవుడు, అంత గొప్ప దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఎంత సంతోషకరమైన విషయం కదా. అవును. అయితే ఆ తండ్రి కూడా కుమారులను ప్రేమించి నా కోసం ఈ పని చేసి పెట్టండి అని చెప్పినప్పుడు ఆ పెద్ద కుమారుడు నేను చేస్తాను అని చెప్పాడు. కానీ ఆ రోజు వెళ్ళి మంచిగా హాయిగా పడుకొని ఆయన పని చేసుకున్నాడు, హాయిగా పడుకున్నాడు. అస్సలు తండ్రి చెప్పిన పని చేయలేదు. కానీ మొదటి కుమారుడు ఏం చేశాడో తెలుసా? నేను చెయ్యను అని చెప్పాడు, కానీ ఆయన తండ్రి చెప్పిన పనిని వెళ్ళి చేశాడు. అయితే యేసుప్రభు అక్కడ ఉన్న ప్రజలతో ఏమని అడిగాడంటే, వీళ్ళిద్దరిలో ఎవరు లోబడినట్టు అని అడిగాడు. ఎవరు లోబడ్డారు? మొదటి కుమారుడే కదా, చెయ్యను అని చెప్పిన కుమారుడే లోబడ్డాడు. అయితే పిల్లలు, నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే నువ్వు దేవుని వాక్యం వినడమే కాదు, కానీ దాని ప్రకారంగా జీవించాలి. అంటే ఉట్టి విని ఆ దేవుని వాక్యం విన్నాను అని కాదు, కానీ దాన్ని లోబడుతూ దాని ప్రకారంగా జీవించాలి. దేవుడు ఏదైనా ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు దాన్ని వెంటనే నువ్వు లోబడి దాని ప్రకారంగా జీవించాలి. ప్రతి ఒక్కటి నువ్వు అనుదినము దేవుని వాక్యం చదువుకుంటూ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మరి నీ హృదయంలో యేసుప్రభు లేనట్లయితే నువ్వు జీవించడానికి ప్రయత్నించవచ్చు, కానీ నువ్వు జీవించలేవు. ఎందుకంటే
నీకు యేసు ప్రభు సహాయము లేదు కాబట్టి నువ్వు ఒకవేళ యేసు ప్రభుని నీ హృదయంలోకి చేర్చుకున్నట్లయితే అప్పుడు యేసు ప్రభు నీకు ఆయన వాక్యానుసారంగా విని జీవించడానికి సహాయము చేస్తాడు. అయితే పిల్లలు, ఈ కుమారుడు అయితే వెళ్ళి ఆయన తండ్రి చెప్పిన మాటను విన్నాడు కదా, లోబడ్డాడు. మరి పిల్లలు, తన తండ్రి మాట విని లోబడిన ఇంకొక కుమారుడు కూడా ఉన్నాడు. అదెవరో తెలుసా? దేవుని కుమారుడు యేసు ప్రభు. యేసు ప్రభు పరలోకాన్ని నుంచి ఈ లోకానికి వచ్చాడు, మనలాగే ఈ లోకంలో జీవించాడు, అన్ని మనలాగే చేశాడు. కానీ ఆయనకు మనకు ఒక వ్యత్యాసం ఉంది. అదేంటంటే, మనం పాపం చేశాము, ఆయన ఎన్నడూ ఏ పాపము చేయలేదు. ఆయన పాపం చేయలేదు కాబట్టి ఆయన నీ బదులుగా నా బదులుగా నువ్వు నేను పొందవలసిన శిక్ష ఆయన శిలువలో తీసుకున్నాడు. రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడో రోజు తిరిగి లేచి ఈ రోజు కూడా జీవిస్తున్నాడు. మరి యేసు ప్రభు ఈ రోజు కూడా జీవిస్తున్నాడు కాబట్టి నీకు ఒక ప్రత్యేకమైనది ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అదేంటో తెలుసా పిల్లలు? నీకు ఒక కొత్త శుభ్రమైన జీవితం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని అడగనట్లయితే, ఈ రోజు నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని అడగొచ్చు. నువ్వు మూడు పనులు చేయాలి. మొట్టమొదటిగా, యేసయ్య నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను అని నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా, దేవుని వాక్యం ఏమని చెప్తుంది, నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు. అంటే నువ్వు కూడా, యేసయ్య నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను, నువ్వు నా బదులుగా నా శిక్షను సిలువలో తీసుకున్నావని నేను నమ్ముతున్నాను, నన్ను మీ బిడ్డగా చేసుకోండి, నాకు ఈ కొత్త శుభ్రమైన జీవితం కావాలి అని నువ్వు అడిగినప్పుడు యేసయ్య నామంలో ఆమెన్ అని చెప్తే యేసు ప్రభు నీకు ఒక కొత్త శుభ్రమైన జీవితం ఇస్తాడు. ఆ కొత్త శుభ్రమైన జీవితం నువ్వు తప్పు చేయకుండా ఉండడానికి సహాయం చేస్తుంది, మంచి పనులు చేయడానికి సహాయం చేస్తుంది. ఒకరోజు నేను పరలోకానికి తీసుకెళ్లి అక్కడ నువ్వు దేవునితో వెళ్ళినప్పుడు జీవించగలవు. మరి అప్పటిదాకా నువ్వు ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించడానికి కూడా నీకు సహాయము చేస్తాడు. మరి ఈ రోజు ఒకవేళ నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలోకి చేర్చుకోవాలని తీర్మానం తీసుకున్నట్లయితే ఆ మూడు విషయాలని గుర్తుంచుకొని ప్రార్థన చేయొచ్చు. మరి ఒకవేళ నువ్వు ఇంతకు ముందే యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించి ఆ నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఈ రోజు నువ్వు ఒక తీర్మానం తీసుకోవచ్చు. ఈ రోజు నుంచి నేను దేవుని వాక్యం వినడమే కాదు కానీ దాని ప్రకారంగా జీవిస్తాను అని ఆ తీర్మానము తీసుకోవచ్చు. ఈ రోజు మన కంఠత వాక్యంలో కూడా నేర్చుకున్నాం కదా, లూకా 11:28, దేవుని వాక్యమును విని దాని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. లూకా 11:28. మరి పిల్లలు, ఒకవేళ నువ్వు ఈ రోజు నుంచి నేను దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవిస్తాను అని ఆ తీర్మానం తీసుకుంటున్నట్లయితే నువ్వు ఇప్పుడే ప్రార్థన చేయొచ్చు. యేసయ్యా, ఈ రోజు నుంచి నేను మీ వాక్యానుసారంగా విని లోబడడానికి నాకు సహాయం చేయండి, దాని ప్రకారంగా జీవించడానికి నాకు సహాయం చేయండి. యేసయ్య నామంలో ఆమేన్ అని మీ ప్రార్థనను ముగించుకోవచ్చు. మరి యేసయ్యకి వందనాలు చెప్తామా పిల్లలు? చేతులు జోడించండి, కన్ను మూసుకోండి, తలలు వంచండి. ప్రేమగల ప్రభువా, ఈ రోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎవరైతే తన ఇల్లుని జ్ఞానంతో కట్టుకున్నాడో అలాగా మేము మా జీవితాలని మీ వాక్యంపై మేము కట్టుకోవడానికి సహాయం చేయండి. మరి లోబడిన కుమారుని ప్రకారము మేము మీ వాక్యానికి లోబడుతూ ఏదైతే మీరు మాట్లాడతారో దాని ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, నా దగ్గర ఎన్ని అద్దాలు ఉన్నాయి ఒకటి అనుకుంటున్నారా? లేదు పిల్లలు, నా దగ్గర రెండు అద్దాలు ఉన్నాయి. ఒక అద్దమేమో నేను బయట ఎలా ఉన్నానో నాకు చూపిస్తుంది, మరొక అద్దమేమో నేను లోపల ఎలా ఉన్నానో చూపిస్తుంది. ఈ అద్దాన్ని నేను చూసినప్పుడు, బెడ్రూమ్ లో ఉండి ఉదయం లేచిన వెంటనే చూసినప్పుడు వయసు అయిపోతుందని చూపిస్తుంది. అదే బాత్రూమ్ లో వెళ్ళి చూసుకున్నప్పుడు ముఖం కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలని నాకు చూపిస్తుంది. అదే నేను హాల్లో వచ్చి చూసినప్పుడు తయారు పడ్డాను, క్లీన్ గా ఉన్నానని నాకు చూపిస్తుంది. అదే నేను ప్రయాణం చేస్తున్నప్పుడు, కార్లోనైనా బండిలోనైనా ప్రయాణం చేస్తున్నప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని నాకు చూపిస్తుంది. పిల్లలు, ఈ అద్దం ఏం చూపిస్తుంది? నా లోపల నేను ఎలా ఉన్నానో నాకు చూపిస్తుంది. ఈ అద్దాన్ని నేను
తెర్చి చదివినప్పుడు నేను పాపం చేశానని నా పాపము దేవుని నుండి నన్ను దూరం చేసింది అని నాకు అర్థం చూపిస్తుంది. మరి ఇంకేం చూపిస్తుంది? నేను నన్ను రక్షించుకోలేనని నా అర్థం నాకు చూపిస్తుంది. అప్పుడు నేనేం చేయాలి? నా పరిస్థితి ఏంటి? ఈ అద్దాన్ని మళ్ళా తెరిచి చూచినప్పుడు అద్దం నాకేం చూపిస్తుందంటే యేసు ప్రభు నా పాపపు శిక్షను సిలువలో తీసుకున్నాడు, రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచాడని నాకు చూపిస్తుంది. యేసు ప్రభు మాత్రమే నన్ను నా పాపం నుండి రక్షించగలడని అద్దం నాకు చూపిస్తుంది. పిల్లలు, సాతాను నన్ను శోధిస్తాడు, సాతాను నన్ను నాశనం చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు, నేను జాగ్రత్తగా ఉండాలని కూడా యద్దం నాకు చూపిస్తుంది. యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నట్లయితే యేసు ప్రభు నీతో ఉన్నాడు, యేసు ప్రభు అడుగుజాడలో నీవు నడవాలని కూడా యద్దం నీకు చూపిస్తుంది. ఇంకొక విషయం కూడా యద్దం చెప్తుంది, ఏంటో తెలుసా పిల్లలు? యేసు ప్రభు మరలా రాబోతున్నాడు, ఆయన బిడ్డలను మాత్రమే ఆయనతో పాటు తీసుకొని వెళ్తాడని యద్దము చెప్తుంది. ఇంకొక విషయం కూడా చెప్తుంది, ఒక రోజు నీవు దేవుని ఎదుట నిలబడి నీ మాటలకు నీ తలంపులకు నీ ప్రవర్తనకు నువ్వు చేసే ప్రతి పనికి నీవు దేవునికి లెక్కప్ప చెప్పాలని ఈ అర్థం నీకు చూపిస్తుంది. పిల్లలు, యేసు ప్రభులాగా జీవిస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తూ యేసు ప్రభుని మహిమపరిచే జీవితాన్ని నీవు జీవిస్తావా? ఎందుకంటే నీవు యేసు ప్రభుని వెంబడిస్తున్నావు కాబట్టి నీవు ఆయనను మహిమపరచాలి. ఒకవేళ నువ్వు ఈ అద్దాన్ని చూసి అలానే ఉండిపోతే, చెప్పింది చదివింది వినింది పాటించకపోతే ఏమవుతుంది? ఈ అద్దాన్ని చూసి నిన్ను నువ్వు సరి చేసుకోకపోతే ఏమవుతుంది? నీకు అసహ్యంగా అనిపిస్తుంది, తర్వాత నీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా నిన్ను చూసినప్పుడు నవ్వుతారు, ఎందుకంటే నువ్వు శుభ్రంగా లేవు కాబట్టి. అలానే నీవు ఈ అద్దాన్ని చూసి నిన్ను నువ్వు సరిదిద్దుకోకపోతే ఒక రోజు నువ్వు దేవుని ఎదుట నిలబడాలి. నిలబడినప్పుడు నీవు సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకముందు నీవు ఈ అద్దంను చూసి నిన్ను నీవు సరిదిద్దుకోవాలి, ఎందుకంటే దేవుడు నిన్ను ఆయనను వెంబడించమని ఈ అద్దము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. పిల్లలు, యేసు ప్రభుని హృదయంలో ఉన్నట్లయితే నీవు ఆయన కొరకు జీవిస్తూ యేసు ప్రభును వెంబడిస్తూ యేసు ప్రభు కొరకు జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ నీకు యేసు ప్రభు అడుగుజాడలో నడవాలనుంది, యేసు ప్రభుని వెంబడించాలనుంది, కానీ నీవు ఎప్పుడు యేసు ప్రభుని హృదయంలోకి రమ్మని అడగలేదన్నట్లయితే ఇప్పుడే నీవు ఆ తీర్మానాన్ని తీసుకోవచ్చు. నువ్వు మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. యేసయ్యా, నేను పాపిని అని నేను ఒప్పుకుంటున్నానని యేసయ్యతో మాట్లాడాలి. నా పాపపు శిక్షను నువ్వు సిలువలో తీసుకున్నావని నేను నమ్ముతున్నాను అని నీవు నమ్మాలి. యేసయ్యా, నా హృదయంలోకి రండి అని నీవు కోరుకోవాలి. అది నీ ఇష్టం, నువ్వు కావాలంటే కోరుకోవచ్చు, వద్దంటే మానేయచ్చు. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రార్థనను యేసు నామంలో ఆమేన్ అని నువ్వు అడుగుతావో అప్పుడు నీవు కూడా యేసు ప్రభు బిడ్డ అవుతావు. అప్పుడు నీవు కూడా యద్దాన్ని చూసి నీ జీవితాన్ని నీవు సరిదిద్దుకొని నీ జీవితం ఎలా జీవించాలో ఈ అద్దంను చూసి నువ్వు నేర్చుకొని అలాగూ జీవించినప్పుడు, యేసు ప్రభు లాంటి జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు ఒక రోజు దేవుని ఎదుట నీవు సిగ్గుపడవు. అప్పుడు ఇతరులు కూడా నిన్ను చూసి ఒక వ్యత్యాసంగా జీవిస్తున్నావని వాళ్ళకు కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా ఈ అద్దాన్ని చూడాలి అని కోరుకునే రీతిలో నీవు జీవించాలి. నువ్వు అలాగూ యేసు ప్రభు అడుగుజాడలో నడుస్తూ ఆయనను వెంబడించే బిడ్డగా జీవిస్తావా? పిల్లలు, ఈరోజు మీరు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యానుసారంగా జీవించాలని నేర్చుకున్నారు కదా? మరి పిల్లలు, దేవుని వాక్యానుసారంగా జీవించాలంటే మనకు దేవుని సహాయము అవసరము. మీరు అనుదినము దేవునిపై ఆధారపడుతూ ఆయన వాక్యానికి లోబడుతూ జీవిస్తారని మేము ఆశిస్తున్నాము. మరి యేసయ్యకు వందనాలు చెప్పి మన సండే స్కూల్ ప్రార్థనతో ముగించుకుందామా? చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. సండే స్కూల్ అంతట్లో మాకు తోడున్నందుకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మరి అనుదినము మీపై ఆధారపడుతూ మీ వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. విన్నవాళ్ళు మాత్రమే కాకుండా మేము విని దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బై పిల్లలు.